మీ దేశానికి మా దేశం ఎంత దూరమో మా దేశానికి మీ దేశం కూడా అంతే దూరం కెనడాకి విషయం అర్థం కానట్టుంది భారత్ లాంటి దేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇంకా దానికి తెలిసి రాలేదు కేవలం సొంత గడ్డపై రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మనపై నిరాధార ఆరోపణలు చేస్తూ మన దేశంతో దౌత్యపరమైన సంబంధాలను పణంగా పెట్టారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇప్పుడు ఇండియా రియాక్షన్ చూసేసరికి ట్రూడోకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది అసలు ట్రూడో మనతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాడు ఎందుకు మనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు మన విషయంలో ట్రూడో ఎందుకు అంత ఓవరాక్టివ్గా ఉన్నాడు దీని వెనుక అసలు కథ ఏంటి ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు విషయంలో కెనడా ఓవరాక్షన్ చేస్తోంది మనపై నిరాధార ఆరోపణలు గుప్పిస్తోంది నిజ్జర్ హత్య వెనుక మన అధికారుల పాత్ర ఉందని కెనడా పార్లమెంట్లో ప్రధాని ట్రూడో కింద టేడాది ఓ ప్రకటన చేశాడు దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది ఈ హత్య కేసుకు సంబంధించి ఆధారాలుంటే ఇవ్వాలని అడిగింది దాని గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా కెనడాలో మన హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు అక్కడి మన దౌత్యవేత్తలను నిజ్జర్ హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్నట్లు చెప్పారు సంజయ్ కుమార్ వర్మను పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్గా కెనడా ప్రకటించింది అంటే నిజ్ర కేసులో విచారిస్తామని చెప్పింది మామూలుగా అయితే విదేశాల్లో పనిచేసే దౌత్య సిబ్బందికి దౌత్యపరమైన ప్రోటోకాల్ ఉంటుంది అలాంటివేం పట్టించుకోకుండా మన రాయబారి సంజయ్ కుమార్ బ్యాక్గ్రౌండ్ కూడా లెక్క చేయకుండా ఆయనపై ఆరోపణలు చేస్తూ విచారిస్తామని చెప్పడం వెనుక కారణం ఏంటి అందుకే దీన్ని మన దేశం చాలా తీవ్రంగా పరిగణించింది ఈ చర్యలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ వెంటనే రియాక్ట్ అయింది